యూనిట్ మెంబర్స్, మా డైరెక్టర్ వివి వినాయక్ గారు, మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, మా రైటర్ శివ ఆకుల గారు, మా కెమెరామెన్ విశ్వేశ్వర్ గారు, ఒక మంచి ఎంటర్టైనింగ్ పాత్ర పోషించిన మా సప్తగిరి అన్న, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సివి రావు గారు అండ్ పచ్చ నాగరాజ్ గారు, వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ అయింది అని కూడా ఒక ఐడియా లేదండి. అంత కంఫర్టబుల్గా, అంత హాయిగా, అంత పీస్ఫుల్గా జరిగింది షూటింగ్. అంతా అనుకున్న టైంకి అనుకున్న వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సినిమా మీ ముందరకు తీసుకొస్తున్నామండి. అండ్ నేను వినాయక్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 అనే సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ ఎంత పెద్ద హీరో అయినా రెడీగా ఉంటారు చేయడానికి. బట్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు సార్, మన సినిమాతో. సో వినాయక్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు మంచి క్యారెక్టర్ ప్లే చేయడానికి. అండ్ నన్ను చూపించిన విధానానికి కొన్ని కొన్ని డబ్బింగ్ చెప్పారు. కొన్ని సీన్స్ చూసి నేనే కొంచెం షాక్ అయ్యాను. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, ఆయన అన్కాంప్రమైజ్డ్గా వినయ్ గారికి సినిమాకి ఏదైతే అవసరం, ఎక్కడ సెకండ్ థాట్ లేకుండా అవసరమైతే వెంటనే ఆయన గో అహెడ్ అని చెప్పేసేవారు. సో ఆయన అలాగే మమ్మల్ని బాగా కంఫర్టబుల్గా చూసినారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకు సీకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వచ్చింది. అండ్ మా కెమెరామెన్ విశ్వేశ్వర్ గారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు షో కేసింగ్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ మా శివ ఆకుల గారు చాలా మంచి కథ ఇచ్చారు. నన్ను ఒక ఫస్ట్ టైం ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా కమర్షియల్ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు శివ ఆకుల గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. అండ్ అమ్మాయి సాంగ్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ సీన్స్లో ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా షీస్ వెరీ వెల్కమింగ్ అండ్ షీస్ వెరీ తను చాలా బేసిక్లీ యాక్ట్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసినప్పుడు మాకు ఒక మంచి క్యాటలిస్ట్గా పనిచేసింది టు ఎన్హాన్స్ ద సీన్. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. అండ్ మై ఫ్రెండ్ మై నన్బన్ తమన్ నాకు మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు. అండ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద సాంగ్స్ ఆల్సో. చాలా బాగా చేశారు మా కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్, చాలా బాగా కంపోజ్ చేశారు సాంగ్స్ అని. అండ్ సో సినిమా ఫిబ్రవరి 9 వస్తుందండి. అండ్ అలాగే మా వరుణ్ గారి సినిమా కూడా ఫిబ్రవరి 9 వస్తుంది. ఇద్దరు సినిమాలు సూపర్ సూపర్ హిట్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ మమ్మల్ని అలాగే బెస్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.